ఉత్తరాదిన అనూహ్య వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. వర్షాలు పడే సమయంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. వేడి గాలుల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. మండే ఎండాకాలంలో ఉన్నట్లు 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 2 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఏడాది ఋతుపవనాలు వేగంగా కదులుతూ ఉత్తర భారతాన్ని చుట్టేశాయి. నైరుతి గమనాన్ని చూసిన వాతావరణ శాఖ జూన్ 15 నాటికి దేశం మొత్తం విస్తరిస్తాయని అంచనా వేసింది. కానీ అనూహ్యంగా పాకిస్తాన్ నుంచి వీస్తోన్న వేడిగాలులు పరిస్థితిని మార్చేశాయి. వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు దంచి కొడుతున్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే 2 రోజులు వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వేడిగాలుల తీవ్రతకు ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హీట్ వేవ్ కారణంగా ఢిల్లీలో గురువారం 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది గత 90 ఏళ్లలో మొదటిసారి జూలైలో ఈ స్థాయిలో టెంపరేచర్ నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 1931 జూలైలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు 43 దాటింది. వేడిగాలుల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే దేశం మొత్తం ఋతుపవనాలు విస్తరించేందుకు మరింత సమయం పడుతుందని చెబుతున్నారు. వేడిగాలులు ఋతుపవనాల విస్తరణకు అడ్డంకిగా మారినట్లు తెలిపారు. చినుకు జాడ కోసం ఉత్తర భారతం మరికొన్ని రోజులు భానుడి ప్రతాపాన్ని భరించాల్సిందేనంటున్నారు.